నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. విజయవాడలోని వరద బాధితులకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిటీ అభివృద్ధి తదితర విషయాలపై అధికారులకి ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎప్పటి పని అప్పుడే అయిపోవాలని, పెండింగ్ ఉంటే ఊరుకోనని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం చేయాలని స్పాట్ లోనే అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఏరియాలో 123 మున్సిపాలిటీస్లో 28 లక్షల మంది ఉన్నారు. 28 లక్షల మంది వీళ్ళందరూ పేదలు, నిరుపేదలు. ఆల్మోస్ట్ అందరూ పేదలు, నిరుపేదలు. వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే వీళ్ళు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే నెక్స్ట్ వీళ్ళ జనరేషన్స్ డెవలప్ అవుతాయి. ఈరోజు సొసైటీలో ఉన్న పూరెస్ట్ ఎవరంటే మున్సిపాలిటీ ఏరియాలో తీసుకుంటే దాదాపు 28 లక్షలే. వీళ్ళు ఎక్కువగా వీళ్ళ హస్బెండ్స్ అంతా చిన్న చిన్న పనులు, అంటే ప్లంబరు, ఎలక్ట్రీషియను, లేకంటే ఒక బేల్దారి కూలీను, లాంటి వీళ్ళలో కొంతమంది మొదటైతే పాస్ పని చేసుకునేవాళ్ళు, అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. కొందరైతే కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ యొక్క ఆర్థిక స్థితి పెంచాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా మొదటి నుంచి చేస్తున్నారు. 2014 నుంచి 2019 దాకా నేను మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. అయితే ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ విధంగా చేయండి. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 2 రెట్లు పెరగాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 2 రెట్లు పెరగాలని యాక్చువల్గా వారు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద చేయడానికి యాక్చువల్గా ఈ మెఫ్మాల్ ఈరోజు ఒక ఎండి ఐఏఎస్ గారిని అపాయింట్ చేసాం. వారు ఈరోజు చక్కగా అన్ని జిల్లాలు తిరిగి ప్రజెంట్ పొజిషన్ ఏంది, వాళ్ళని ఎలా చేయాలని యాక్చువల్గా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా టోటల్ రివ్యూ చేశారు వారు, మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వాళ్ళ టీము. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఇంతవరకు డేటా ఆన్లైన్లో లేదు. డేటా అనేది ఒక ప్రాపర్ ఆన్లైన్లో లేదు. దాని అంతా యాక్చువల్గా ఒక యాప్ తయారు చేసి వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల యొక్క మొత్తం డేటా, ఆధార్ కార్డు నుంచి వాళ్ళు తీసుకున్న లోన్లు కావచ్చు, వాళ్ళు ప్రజెంట్ ఉన్న స్టేటస్ కావచ్చు, వాళ్ళు చేసుకున్న వ్యాపారాలు కావచ్చు, మొత్తం డేటా చేస్తారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ మా యొక్క ఎండీ గారిని, మెఫ్ఐ ఎండీ గారిని, మరియు వాళ్ళ టీంనందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో నేను 2014-2019 ఉన్నప్పుడు కనీసం 1000 మందికి ఈ తోపుడు బండ్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి యాక్చువల్గా షాప్స్ అవి పెట్టిస్తానని చెప్పాను. 2014-2019 కనీసం 1000 మందికి ఆ టార్గెట్ మీద ఫేజ్ 1లో యాక్చువల్గా ఇమీడియట్గా 6 నెలల్లో 500 మందికి చేయాలా. 6 నెలల్లో 500 మంది ఎవరైతే ఈ మెఫ్మాల ఉన్నారో, పేద నిరుపేదలు ఉన్నారో, వాళ్ళకి ఒక చిన్న చిన్న షాప్స్, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి ఒక షాపు లాంటి యాక్చువల్గా అరేంజ్ చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఆ టార్గెట్ ఇచ్చాను. మా మెఫ్మా ఎండి గారు అయితే 6 నెలలు కాదు సార్, మేము 1 మంత్ చేస్తామన్నారు. నాకంటే చాలా ఫాస్ట్గా ఉంటారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. 1 మంత్లో చేస్తే యాక్చువల్గా ఇంతకంటే ఇది ఒక మోడల్. ఇక్కడ జరిగితే మిగతా దగ్గర చేస్తాం. ఫేజ్ 1 ఒక 500 మంది చేస్తే ఫేజ్ 2 మళ్ళా దాన్ని 500 మంది చేస్తాం. ఈ విధంగా 2014-2019 ఎలా చేసాము అయితే కొన్ని ప్రామిస్ చేసాం. ఇంతలేక గవర్నమెంట్ పోవటం అందరికీ చేయలేకపోయాము.
దాన్ని ఈసారి నెరవేర్చాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు దీన్ని ఫస్ట్ టైం నెల్లూరు పిలిచి రివ్యూ చేశాను. వాళ్ళు చక్కగా రివ్యూ చేశారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, మెఫ్నాలో ఉన్న 28 లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఆదాయాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు దిశానిర్దేశం ఇచ్చారో దాని ప్రకారం ప్రతి ఒక్కరి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసేటట్టుగా. అంతేకాని ఈ మధ్య వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు బందరు మీటింగ్లో, వాళ్ళ ఆదాయం రెట్టింపే కాదు వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎట్లా అనేది కూడా యాక్చువల్గా డిస్కస్ చేయమన్నారు. దాని మీద కూడా యాక్చువల్గా ఎవరెవరు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఏం చేయాలనేది కూడా స్టడీ చేయమన్నారు. అది కూడా స్టడీ చేయమని యాక్చువల్గా మా ఎండీ గారికి యాక్చువల్గా ఆదేశాలు ఇస్తున్నాను. అది కూడా స్టడీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర దాని మీద ఇంకొకరు గైడ్ లైన్స్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.